వికారాబాద్ జిల్లా బాంటారం మండలంలోని రోంపల్లి గ్రామంలో మండల నాయకులు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొని సింహం గుర్తుకు ఓటు వేసి రెబల్ అభ్యర్థిని చంద్రశేఖర్ ని గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వికారాబాద్ అభివృద్ది ఏసీఆర్ తోనే సాధ్యమవుతుందని అన్నారు. ఆయన వెంబడి మండల నాయకులు యువకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈరోజు మనము ఇంటింటి ప్రచారము మన కాంగ్రెస్ నుంచి వీరప్ప రాజు ఇంకా వచ్చేటప్పుడు కూడా కొంతమంది చాలా ఉన్నారు, కానీ ఇంటింటి ప్రచారం బాగా డోర్ టు డోర్ చెప్పి సింహాన్ని వాళ్ళ లోపలికి తీసుకుపోయే కార్యకర్తలు చాలా ఇంచుమించు ఒక 70-75 మంది కూడా అన్ని గుంపులు తయారాయి. ఈరోజు రెంపల్లి గ్రామం మొత్తము సుడిగాలి పర్యటన చేయడం జరిగింది. ఇంకా కూడా మీరు కార్యకర్తలకు చెప్పుడు ఏమనగా ఇప్పుడు సారు నిలవలేదు, మనమే అందరం కూడా నిలబడేటట్లు మనమే కష్టంగా పనిచేసి ఎందుకంటే ఏం లేదా మన గ్రామాన్ని అభివృద్ధి పథకంలో తీసుకుపోవాలని మీ అందరికీ కూడా మనవి చేయొచ్చు. నేను సార్ గారు కూడా ఏం చెప్తున్నానంటే ఖచ్చితంగా ఆయన కూడా మనం అందరం చెప్పిందే వింటాడు. మనం చెప్పింది కాదు, ఆయన చెప్పింది ఏమి మనం ఇప్పుడు ఆయన చెప్పింది కూడా అంటే ఉన్నది ఏడవైనా ఏమి ఇవ్వలేదు. ప్రజల నాకు అధిష్టానము, నాకు ఎవరి బాధలు లేదు, ప్రజల బాధలు అని చెప్తున్నాడు. మనం కూడా ఆయన ఈసారి ఎందుకంటే కష్టపడ్డాడు ఆయన, ఆ భగవంతుడు పంచపాండవుల పడింది 5వ గుర్తొచ్చింది 5 నెంబర్ పంచపాండవులకు ఎంత కష్టముందో ఆయన కూడా 14 ఏళ్ళు వనవాసం చేసి తెలంగాణ తెచ్చి కష్టపడ్డాడు ఆ భగవంతుడు. ఈరోజు ఆయన సింహం గుర్తించిండు. సింహం అంటే సింగిల్ గా వెళ్ళిపోయి నాగలాంటి కొరికేటట్టు తయారైంది. వాళ్ళు ఎంతమంది రోడ్ షోలు చేసినా ఎవరేం చేసినా సింహాన్ని ఆపలేరు. దయచేసి మీరు ఇదే పట్టు మీద ఇంకా మీరు ఎక్కడెక్కడ ఎవరున్నా అందరినీ తోలుకొని వచ్చి మీకు కార్యకర్త మనం చేయడం ఏమనంటే ప్రతి ఇంటికి కచ్చ చెప్పి మొక్కి కూడా బాగా కష్టపడి మనం మంచిని ఇలాంటి రొంబాలి గ్రామం నుంచి ఇస్తారని కూడా నమ్మకం విశ్వాసంతో.